కొడుతున్నాడు బ్రో, ఇంకెన్ని రోజులు చేస్తారని. కాస్త నువ్వు మాట్లాడు బ్రో, రోజు టార్చర్ అయిపోతుంది దీంతో. లైట్ డిస్కో బ్రో, వాడు కనిపించడం సీరియస్ ఏం కాదు కానీ నేను చూసుకుంటాను. నువ్వు చిల్లో, ఈరోజు ఎంతమంది అమ్మాయిలు వస్తున్నారు? మొత్తం 5 మంది అమ్మాయిలు వచ్చారు బ్రో. సరే, మొత్తం రెడీ చేసి పెట్టు, నేను వచ్చేస్తాను. గుడ్ మార్నింగ్. మార్నింగ్ బ్రో. అందరూ వచ్చారు? ఆల్ సెట్? యా, ఆల్ సెట్ బ్రో, రెడీ. సీన్ పేపర్ ఇచ్చావా? ఇచ్చాను బ్రో. సిచ్యువేషన్ అండ్ మూడ్ ఎక్స్ప్లెయిన్ చేసావా? ఎక్స్ప్లెయిన్ చేసా బ్రో. వీళ్ళు చాలా బెటర్ ఉన్నారు. అందరూ తలా ఒక కాఫీ కూడా తాగారు. కాఫీ అంటే గుర్తొచ్చింది నాకు, బ్లాక్ కాఫీ చెప్పు. చూసిన జాలీలో కాఫీ తీసుకురా కాఫీ పార్ట్నర్. నువ్వు పోషణ? యా బ్రో. రే, ఏంట్రా అందరు ఇంటి సభ్యుల్లో ఒక దగ్గర చేరారు? ఏంటి, పనులు లేవా? మాకు చిన్న రోల్ ఇస్తామన్నారు సార్. అన్నాడా? వెరీ గుడ్. అందుకేనా స్టైల్గా క్యాప్ వేసుకొని తయారయ్యో? నీ తలకాయ్ వెనకాల ఎక్కడ అవుట్ ఫోకస్లో పడేస్తారా? ఈ సినిమా వల్ల మాట్లాంటే అడుక్క తింటావు. వెళ్ళి బ్లాక్ కాఫీ పట్టరా పో. ఇది వదిలే. రే, మీరు తీసే షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ సెట్ 2 మంత్స్ చేస్తే, రేపు పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఎన్నేళ్ళు తీస్తారా? చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండాలి. కరెక్ట్ బ్రో. ఇది పర్ఫెక్షన్ కాదురా, పైత్యం. పైత్యం అంటారు దీన్ని. అరే, నువ్వు డైరెక్టర్ అయ్యేలోపు ఈ కెఫే నా చేతి ఎత్తేయించి ఏ సినిమా స్టూడియో ముందో మంచి టీ కొట్టు పెట్టిస్తావు కదరా? అదే కదా నీ ప్లాన్. ఈ ఆడిషన్స్ కి ఇప్పటిదాకా 100 మందికి పైగా వచ్చారు బ్రో. వాళ్ళందరి ముందు నీ కాఫీ షాప్ బ్రాండింగ్ అయినట్టే కదా. నా కెఫే పేరేంటి బ్రో? కాఫిన్. కాఫిన్ ఏంటి బ్రో? కాఫిన్ ఏంటి? అరే, కాఫీ ఇన్. కాఫీ ఇన్. కాఫిన్ అంటే శవపేటిక. అదే బ్రో. ఓకే, రెడీ. పిలిచేసే. యా బ్రో. హలో. సీన్ చేశారా? యా. ఎనీ డౌట్స్? నో. రెడీ, స్టార్ట్ కెమెరా. రోలింగ్ బ్రో. యాక్షన్. నేను అమ్మాయిని. అభివృద్ధి చెందిన దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి ప్రాంతి చీర కట్టిన అందరిలాంటి అందమైన మనిషిని. డైలాగ్ కరెక్ట్? ఇప్పుడు యాక్ట్ చేస్తారా? యాక్టే చేశాను. చాలా ఫ్లాట్గా ఉంది, ఫీల్ అవట్లేదు. డైలాగ్ని బైహార్ట్ చేయద్దు, సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుని అప్పుడే ఫ్లోలో వస్తుంది. యాక్షన్. నేను ఒక అమ్మాయిని. అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయము అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక ఆడ మనిషిని. అంటే ఇంతకుముందు న్యూస్ ఛానల్స్లో పనిచేసేవారా? అవును. మీకెలా తెలుసు? మిమ్మల్ని టీవీలో చూసానులేండి. నేను ఒక అందమైన అమ్మాయిని, అభివృద్ధి చెందిన కంట్రీలో ఆడపిల్లని. డైలాగ్ అది కాదు, కొంచెం చూసుకొని కరెక్ట్గా చెప్పండి. ఓకే. యాక్చువల్లీ నేను చాలా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను. లాంచ్ చేయకముందు టిక్టాక్లో స్టార్ని కూడా ఎప్పుడు ఎవరికి ఆడిషన్ ఇవ్వలేదు. ఐ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద షూట్. ఇవన్నీ అవసరమా? మీకు మేకప్ మీద, ప్యాకప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మీ పర్ఫార్మెన్స్ మీద లేదు. యు మే లీవ్ నౌ. నేను ఒక అమ్మాయి. అభివృద్ధి చెందుతున్న ఈ దేశంలో అభ్యుదయ భావాలు కలిగిన ఒక ఆడ మనిషిని. నలువైపులా నిండుకున్న భయం అనే చీకటికి క్రాంతి చీర కట్టిన అందరిలాంటి ఒక అందమైన మనిషిని. గుడ్, బాగుంది. గివ్ మీ సమ్ టైం, మా టీమ్ త్వరలో మీ టచ్లోకి వస్తారు. ఆ అమ్మాయి బాగుంది కదరా, పెట్టేసుకో. అమ్మాయి బాగానే ఉంది కానీ నా క్యారెక్టర్ దాని కాదు. She's too cliche. Hey, too much ra. Em takkoyind ra ammayiki? Tellaga undi, height baagundi, dialogues baa cheptundi. Rei rei, inkem gaal ra? Oka natudu ledha nati ante tellaga untam, height baa untam, rojuko sari gym keltam, varaniki sari salon keltam kaadu. Mari aangika vaajika saatvika aahari aaharam. Aaharam ante aaharyam ra. బాడీ లాంగ్వేజ్.
షీఈ్ అ డ్రామా క్వీన్. యా, తర్వాత షీ స్టార్టెడ్ క్రైమ్ ఇన్ ది క్యాబ్. ఆ క్యాబ్ డ్రైవర్ మోహన్ చూడాలి, ఓ మై గాడ్, మేడం మేడం ప్లీజ్ మేడం అనుకుంటూ భయపడి చచ్చిపోయాడు. వాచకం. Bye. తనైనా ఫీమేల్ లీడ్. ఎక్స్క్యూజ్ మీ, హాయ్, కెన్ ఐ హ్యావ్ వర్డ్? ఐఎమ్ బాసు, ఫిల్మ్ డైరెక్టర్. డైరెక్టర్? యా. ఏం సినిమాలు చేసావు చెప్పు. అప్కమింగ్ డైరెక్టర్, అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఆ సక్సెస్ఫుల్గా చేస్తే నాకు సినిమా ఆఫర్ ఉంది. ఓకే, నైస్, ఐ గెస్. గుడ్ లక్. అంటే దాంట్లో మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది, అది అడుగుదామని వచ్చాను. ఓ, థ్యాంక్స్, బట్ నేను యాక్టింగ్, నో వే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, సారీ. ఇంట్రెస్ట్ ఏముందండి, చేస్తుంటే అదో చేస్తుంది. 2 మంత్స్ నుంచి ఆడిషన్ చేస్తున్నాను కానీ ఎవరు సెట్ అవ్వట్లేదు. మీరు ఎక్సెక్ట్గా నేను వెతుంది అమ్మాయిలాగానే ఉన్నారు, మీరు చేస్తే కరెక్ట్ ఉంటుంది. నో నో నో, యూ డోంట్ అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్, సో లెట్స్ లీవ్ ఇట్ హియర్. నేను వెళ్ళాలి, బాయ్. ఇంట్రెస్ట్ లేదంట్రా, పోబే. హలో. అవునండి, అసలే తెలుగు హీరోని దొరక్క చేస్తున్నాం, ప్లీజ్ చేయండి. కావాలంటే ఫ్రీగా కాఫీ తాగండి, ఈ కెఫే నాదే. బ్రో, రిలాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు సినిమాలు అంటే ఇష్టం లేదు, అసలు చూడను కూడా. ఎగ్జాక్ట్లీ, నా హీరోని కూడా అంతే, సినిమాలన్న అబద్ధాలన్న అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఫిజికల్ అపిరెన్స్ కూడా మీలాగే ఉంటుంది, పెద్ద కళ్ళు, ఆరగెంట్ యాటిట్యూడ్, యావరేజ్ లుక్స్. వాట్ ద హెల్? అంటే నాకు ఇష్టం లేదు, నేను చేయట్లేదు. చెప్పరా? దాట్స్ ఇట్. రారా, నేను కఫే చూసుకోవాలి. ఇంకో 2 నెలలు నీ కాఫీ షాప్లో ఆడిషన్స్ పెడతాయి. ఎందుకు చేయదు, అడుగుదాం పా. వాట్ ద హెల్ ఏమనుకుంటున్నారు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంటి వరకు ఫాలో చేస్తారా? సెన్స్ లేదా? దిస్ ఇస్ టూ మచ్ మ్యాన్, హౌ డే యూ? రిలాక్స్, ఇది కొంచెం టూ మచ్ ఐ అండర్స్టాండ్, కానీ ఇక్కడ దాకా వచ్చామంటే నీ విషయంలో ఎంత సీరియస్ ఆలోచించు. 2 మంత్స్ నుంచి కష్టపడుతున్నావు, ప్లీజ్ కాదనుకో. ఏంటమ్మా గొడవ, ఎవరు వీళ్ళు? చూడు, నా కాఫీ షాప్ నుంచి ఫాలో చేస్తూ ఇంటి వరకు వచ్చేసాడు, నాకు ఇష్టం లేదన్న వినకుండా ఫోర్స్ చేస్తున్నాడు. ఐ విల్ కాల్ ద షీ టీమ్. అరే, ఏ, చూడ్డానికి డీసెంట్గా ఉన్నావు, ఏం చేస్తుంటావు బాబు నువ్వు? ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టరా? ఏం సినిమాలు తీసావు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, అవుతుంటే. అప్కమింగ్ డైరెక్టర్. అయినా సినిమా వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చే ఉద్దేశం లేదులే బాబు, సారీ, ఇంకేమన్నా ట్రై చేసుకో. ఓ, మీకు అలా అర్థమైందా? సినిమా వాళ్ళనగానే అద్దెకిళ్ళే అవ్వట్లేదు, ఇంకా పిల్లలు ఎవరిస్తారండి? మీ అమ్మాయి కీర్తి. కీర్తిని నా షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయమని అడగడం వచ్చాను. షార్ట్ ఫిల్మా? అంటే యూట్యూబ్లో వస్తుందా? కాదు, ఒక ప్రొడ్యూసర్కి చూపిస్తాను. వస్తుంది, వస్తుంది, వస్తుంది. యాక్చువల్లీ యాక్ట్ చేస్తే మీ అమ్మాయి కూడా వస్తుంది. అలాగా? మీ డైరెక్టర్ గారు ఇంకా ఏం చేశారు? ఆడిషన్ చేస్తున్నారు. కీర్తి గారు పూర్తిగా వినండి, మీ నాన్న కూడా ఒప్పిస్తాం, మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు ఒప్పుకోవాలి? అంటే లాస్ట్ ఆప్షన్గా పెట్టుకున్నాను, కానీ తప్పట్లేదు. మీరు ఒప్పుకోకపోతే మీరు స్మోకింగ్ చేస్తున్నారన్న విషయం మీ నాన్నకి చెప్పేస్తారు. వాట్ ద హెల్? మా నాన్న నమ్ముడు. Are you for real? Please get ready. వెంటనే డిలీట్ చేసేస్తాను. ఇన్ని రకాలుగా ట్రై చేస్తున్నానంటే నా డెస్పరేషన్ అర్థం చేసుకో. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ షార్ట్ ఫిల్మ్ నా కెరీర్ చాలా క్రూషియల్, అండ్ ప్రొఫెషనల్ యాక్టర్స్ని హైర్ చేసుకునే అంత డబ్బులు లేవు. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే ప్యాషన్. లో బడ్జెట్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను, ప్లీజ్ అండర్స్టాండ్. బట్ నాకు యాక్టింగ్ రాదు. యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ రియాక్టింగ్. మీ రియాక్షన్ చాలా బాగుంది నేచురల్గా. యు ఆర్ అ నేచురల్ స్టార్. షార్ట్ ఫిల్మ్ అంటమ్మా,
ఇప్పుడు అందరూ చేస్తున్నారుగా. ఇదిగో ఆ ఇంటి వెనక ఆంటీ కూడా తను చేసిన వంటకాలన్నీ యూట్యూబ్ లో పెడుతుంది. ఆవిడకి తెలియకుండా నేను రహస్యంగా ఫాలో అవుతున్నా. వంటలనా ఆంటీ? నువ్వు చదువుకోవడానికి వెళితే నేను చూసుకోవడానికి ఉంటుంది కదమ్మా, చేసేరా. సరే చేస్తాను, కానీ నేను 2 వీక్స్ హైదరాబాద్ లో ఉంటున్నాను, తర్వాత ముంబై వెళ్ళిపోతున్నాను హైయర్ స్టడీస్ కి. ఆల్ ది బెస్ట్. అవునయ్యా, మా అమ్మాయి సైకాలజీలో మాస్టర్స్ చేస్తుంది. అందుకేనా సైకాలజీ బిహేవ్ చేస్తుంది. సో ఏం చేసినా ఈ 2 వీక్స్. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాను. 2 వీక్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ వన్ మోర్ థింగ్, నాకు షూట్ లో ఎప్పుడు ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా వెంటనే మానేస్తాను. తర్వాత మీ ఇష్టం. ఏం భయపడదు, మా కెమెరా లెన్స్ చూసుకున్నట్టు చూసుకుంటాం, ఒక చిన్న స్క్రాచ్ కూడా పడదు. అండ్ ఆ ఫోటో డిలీటెడ్. రేపు మార్నింగ్ 6 కి పిక్ చేసుకుంటా. ఫోటో ఏంటి? ఫోటో సెల్ఫీ. అంకుల్ మనం సెల్ఫీ తీసుకున్నాం ప్లీజ్, మన ఇద్దరం ప్లీజ్.